రంగారెడ్డి హత్యలో ప్రధానంగా స్థానిక పోలీసు విధుల నిర్వహణ నిర్లక్ష్యం ప్రధానమని చెప్పండి. ఇలా నిందితుడు ఏదైతే ఉందో ఇది అతడు చేసిన మొదటి నేరం కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతే ఉందో నేర ప్రవృత్తికి అలవాటు పడి ఉంది. గత ప్రభుత్వ హయాం నుండి కూడా వివిధ రకాలైనటువంటి ఒక నేర ఆరోపణలు ఎదుర్కొంటూ ఇవాళ అతడు కోర్టులో నేరారోపణలు ఎదుర్కొంటుందని చెప్పండి. ఇలా గంగారెడ్డి గారికి సంబంధించి కూడా వాట్సాప్లో ఏదైతే ఉందో నీ సంఘ నువ్వు నన్ను ఏం చెప్తావురా, నువ్వు చంపుతావురా, నువ్వు నన్ను వాట్ డస్ ఇట్ మీన్? ఒక వ్యక్తిని ఒక పెద్ద మనిషిని దొరకబట్టుకుని ఏదైతే ఉందో నన్ను చంపుతావురా అని చెప్పంటే ఏమన్నట్టు, నేను నిన్ను చంపుతా అన్నట్టు కాదా? పోలీసు ఏం చర్య తీసుకుంటారు అతడి మీద? వాట్సాప్ కాల్ ఇస్ ఓపెన్. వీళ్ళ మృతుని ఏదైతే ఉందో వాట్సాప్ కాల్లో ఏదైతే ఉందో నువ్వేం చెప్తావురా నన్ను అంటే ఏంటి? నువ్వు ఏం చెప్తావురా అంటే నేను నీకు చూసుకుని సంగతి చెప్పని చెప్పనట్టే కదా. 100 డయల్ చేసి మిత్రుడు ఆయన అల్లుడికి బెదిరిస్తే ఏదైతే ఉందో నిన్ను మీ మామూలు ఇద్దరిని చంపుతారా అని చెప్పండి. 100 డయల్ చేసి చేస్తే అప్పుడైనా ఏదైతే ఉందో దానిపై తగు విచారణ చేసి చర్యలు తీసుకుంటే అయిపోతుంటే కదా. నో రెస్పాన్స్. మన దసరా పండుగ రోజు బతుకమ్మ పండుగ రోజు ఏదైతే ఉందో డీజిల్ బల్ కొట్టిండు, ఓపెన్ ఇన్ ది విలేజ్, నో యాక్షన్. గతంలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇప్పుడే ప్రజలు మధుయాష్ గారు పేర్కొన్నట్టు ఏదైతే ఉందో అప్పుడు డబ్బులు వచ్చుతో ఏదైతే ఉందో మేము పోలీసు ఫిర్యాదు చేస్తే వాడికి రక్షణ కల్పించి మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ఇవాళ ఏదైతే వ్యక్తిగత కక్షలు అని చెప్పాడు వాడి ఇది భూతా కాదన్న ఏంటి వ్యక్తిగత ఇప్పటి కుట్రను భయ వెలికి తీయలేక పోలీస్ అసమర్థత కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంటుందా? పోలీస్ అసమర్థత కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇందులో. వాస్తవాలను వెలికి తీయలేక బేసిక్గా ఏదైతే పోలీస్ అలర్ట్ అయి ఉండి ఉన్నట్టయితే అసలు హత్య జరిగేదే కాదు. హత్య ఇన్వెస్టిగేషన్ ఇస్ వన్ పార్ట్, లేటర్ పార్ట్. అర్లియర్ పార్ట్ పోలీస్ గట్టి ఇక్కడ శాంతి భద్రతల పర్యవేక్షణలో వాళ్ళు సక్రమంగా విధులు నిర్వర్తించి ఉండి ఉన్నట్టయితే అసలు ఈ హత్య జరిగేది కాదు. ఇది కేవలం పోలీస్ విధుల నిర్వహణ నిర్లక్ష్య పర్యవసానం. ఇవాళ మా మృతుడిని, మా సోదరుడిని, మా కుటుంబ సభ్యుని, మా పార్టీ మేము కోల్పోవడం జరిగింది. విచారణ అని చెప్పంటే ఏదో కాగితం రాసి వేయడం కాదు వాళ్ళు విచారణ అంటే. సారీ, మీకు అందరూ తెలుసు అండి, నేను చెప్పడం ఏంటి పరిస్థితులు గ్రామంలో తెలియదా, మీకు తెలియదా, ఎవరు తెలియదు? పోలీస్ స్టేషన్లో రీల్స్ తీసుకుంటాడే ఒక నేరస్తుడు. ఈ హత్య కంటే ముందు ఏదైతుందో గతంలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక నేరస్తుడు పోలీస్ స్టేషన్లో ఒక డాన్ లాగా రీల్స్ తీసుకొని దాన్ని పోస్టింగ్ పెడుతుంటే మరి పోలీస్ ఏం చేసింది? ఈ రీల్స్ వాళ్ళ దృష్టికి రాలేదా? పోలీస్ స్టేషన్లో రీల్స్ తీస్తే ఇవన్నీ వాళ్ళ దృష్టికి రాలేదా? ఒక నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి ఒక నేరస్తుడు ప్రొఫెషనల్, ఇదే ప్రొఫెషనల్ అఫెండర్. ఇంత తీవ్రంగా పరిస్థితులు ఇక్కడ గోచరిస్తుంటే, కనబడుతుంటే, మొత్తం ఇంత మొత్తం యావత్ జగిత్యాల నియోజకవర్గం అంత ఆందోళన ఉంటే వాళ్ళు దేర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఇన్ ఎ సాఫ్ట్వే. ఇదేమో పని అయిపోయిన చేతులు దులుపుకుంటున్నట్టు కనబడుతుందా? డెఫినెట్లీ ది పోలీస్ ఆర్ మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్. వాళ్ళ విధుల నిర్వహణ నిర్లక్ష్యం కారణంగా ఏదైతే ఉందో ఇవాళ మా ఆప్తులు కోల్పోయినా అని చెప్పంటే ఫిరాయింపులతో ఏదైతే మేము నిర్వీర్యం అయిపోయినాం, మా ప్రత్యర్థి రెచ్చిపోయిండు. ఫిరాయింపులతో ఏదైతే మేము ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినాం, ఫిరాయింపులతో మా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయినా మేము ఆత్మస్థైర్యం కోల్పోవడంతో ప్రత్యర్థులు రెచ్చిపోయినాం.